ఏపీ కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు అన్ని తానై అంతా తానై వ్యవహరించిన ఈ పార్టీకి ఇప్పుడు క్షేత్రస్థాయిలో బలం లేదు. కనీసం జెండా మోసే దిక్కు కూడా కనిపించడం లేదు. రాష్ట్ర విభజన ఎఫెక్టో కాంగ్రెస్ కుదేలైంది. 2014లో ఒక్క సీటు కూడా దక్కించుకోని పార్టీ 2019 నాటికి గౌరవప్రదమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని అప్పటి పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి చెప్పారు. అయితే అది కూడా అడుగంటిపోయింది. దీంతో పార్టీ నానాటికి తీసికట్టుగానే మారిపోయింది. ఈ పరిణామాలతోనే రఘువీర పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత పీసీసీ చీఫ్గా ఎస్సీ నాయకుడు మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఎంపికయ్యారు. ఈయన హయాంలోనూ స్థానిక పరిషత్, పంచాయతీ, కార్పొరేషన్ ఎన్నికలతో సహా తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికలు వచ్చాయి. అయితే ఎక్కడా కూడా కాంగ్రెస్ సత్తా చూపించలేకపోయింది. పార్టీ పరిస్థితి మరింత దిగజారిందనే చెప్పాలి. ఘర్ వాపసీ నినాదం అందుకున్నా అది కూడా ఫలించలేదు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికైనా పార్టీని బలోపేతం చేయాలని, పార్టీని గెలుపు గుర్రం ఎక్కించాలని అధిష్టానం నిర్దేశించుకుంది. ఈ క్రమంలోనే పీసీసీ అధ్యక్షుడి మార్పు అనివార్యంగా మారింది. అయితే ఇప్పటి వరకు ఉన్న అంచనాల మేరకు 5 కీలక నాయకులు ఈ పీసీసీ రేసులో ఉన్నారు. వీరిలో మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ, గిడుగు రుద్రరాజు, కేంద్ర మాజీ మంత్రి జేడి శీలం, పల్లం రాజు, మస్తానలీ వంటి వారున్నారు. అయితే వీరిలో ఎవరికి దక్కుతుందనే దానిపై పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడున్న సాకేనే మరోసారి పొడిగించాలని ఆయన వర్గం కోరుతోంది. ఇదిలా ఉంటే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, జేడీ శీలం, కేవీపీ మాజీ అధ్యక్షుడు రఘువీరాను మరింత యాక్టివ్ చేయాలని పార్టీ భావిస్తోంది. వీరి వల్ల పార్టీకి మళ్లీ పునర్వైభవం వస్తుందని ఆశిస్తోంది. వారు ఇప్పటికిప్పుడు ముందుకు వస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పార్టీ పరిస్థితి ఏంటనేది వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ తర్జన భర్జన పడేలా చేస్తోంది. త్వరలోనే దీనికి ముగింపు పలికి ఒక నిర్ణయం తీసుకుని ఏపీ సర్కారుపై ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టి వ్యవస్థాగతంగా ఉన్న ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మరి ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.